శ్రీకాకుళం జిల్లా కలింగపట్నం కోతకు గురైన బీచ్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బోట్లో వెళ్లి అక్రమాలకు గురైన వంశధార ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ గడిచిన సంవత్సరం వరదలు దిశ మార్చుకుని జిల్లాకి రావడంతో కోతకు గురైనందున విషయం మనందరికీ తెలిసిందేనన్నారు. దీనికి అందరూ బాధపడ్డారని ధర్మాన అన్నారు. పూర్వంలా బీచ్ని తీర్చిదిద్దే పనులు చేపడతామని नदी तालूका कब्जा की गुरैन प्रांतालु चूसां खच्चितंगा चर्यलु तीसुकुंटामनी ధర్మాన ప్రసాదరావు तेलिपारु. ई कार्यक्रमंलो अधिकारुलु ई श्रीनिवासुलु डीई गन्निराजु जेई श्रीनिवासरावु ईई डोला तिरुमलरावु वैएसएसीपी नायकुलु मार्पु ధర్మారావు गोंडु रघुराम पलुवुरु पाल्गोन्नारु. प्रभुत्वं मुख्यमंत्री गारु इरिगेशन मंत्री मंत्री गारु वीरु 7.5 కోట్ల రూపాయలు దిశ మార్చుకున్న నదిని మళ్ళీ సరిచేయడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోమని ఇంజనీర్స్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను పరిశీలించిన తర్వాత శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఇది మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి అవసరమైనటువంటి నిధులు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది. ఇంతవరకు గ్రామస్తులు పెద్దలు అందరూ విజయం సాధించారు. ఈ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళందరూ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి పెద్ద ఎత్తున వచ్చారు. ఆనాడు అనేక సార్లు నన్ను కలిశారు, ఇంజనీర్స్ని కలిశారు, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశారు, రకరకాల ప్రయత్నాలు చేశారు. నిజానికి మీ ప్రయత్నం వల్ల ఇది ఈనాడు జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంజనీర్స్ కార్యక్రమం ఇది 7.5 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ ఉంది గనక ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది. మరి కొద్ది రోజుల్లో వర్షాకాలం వచ్చేస్తుంది. వర్షాకాలం ముందు మనం ఏం చేయగలం, వర్షాకాలంలో ఏం చేయగలం, వర్షాకాలం తర్వాత ఏం చేయగలం, మళ్ళీ సంవత్సరానికి ఏం చేయగలం, ఇలాగా మనకి పూర్వం స్థాయిలో మళ్ళీ బీచ్ ఇక్కడ వచ్చేంత వరకు అవసరమైనటువంటి ఇంజనీరింగ్ పనులు ఇక్కడ కొనసాగించబడతాయని మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం.